పర్యావరణాన్ని కాపాడుదాం. ప్లాస్టిక్ సంచులు వద్దు, ప్లాస్టిక్ సంచులు వద్దు. జై జై కాపాడడానికి మా సంఘం వందు బాధ్యతగా ఈరోజు ఒక పాంప్లెంట్లు అంటే అవేర్నెస్ కల్పించే విధంగా పాంప్లెంట్లు మరియు జూట్ బ్యాగులను అత్యధిక సంఖ్యలో దాసరి చౌరస్థానం ర్యాలీగా మొదలుపెట్టి కూరగాయల మార్కెట్ వరకు టవర్ల వరకు వచ్చి ఒక 500 వరకు జూట్ బ్యాగులను పంపిణీ చేయడం జరిగింది. దీని ద్వారా సాధ్యమైనంత వరకు ప్రపంచాన్ని ఎంతో కొంత మెసేజ్ ఇచ్చి మేమున్న సభ్యులం ఉన్న 50 మంది సభ్యులమైనా కానీ మా వంతు సమాజ బాధ్యతగా మేము ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. ఆ చేసిన వల్ల ఈ దీనిలో కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి విధంగా తెలియదు. ప్లాస్టిక్ను నిషేధిద్దామని ఈ విధంగా మేము ప్రతిజ్ఞ చేస్తాం. ఈరోజు పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గోవిందపల్లె ఆర్యవైశ్య సంఘం తరఫున ప్లాస్టిక్ రహిత సమాజాన్ని, కాలుష్య రహిత సమాజాన్ని సృష్టించడానికి కోసం ప్రజల లోపల అవగాహన కల్పించడానికి మేము జూట్ బ్యాగులు పంపిణీ చేసుడు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ విషయంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి మన సమాజ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని, కాలుష్యం లేని సమాజాన్ని సృష్టించడాని కోసం ప్రతి ఒక్కరూ ఇది నా బాధ్యతగా స్వీకరించి రేపు మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ప్లాస్టిక్ నిషేధించాలి. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు, డిస్పోజల్ గ్లాసులు వాడడం బంద్ చేసి పర్యావరణాన్ని కాపాడకపోతే రేపు మన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. మనకు వచ్చే పర్యావరణం కాలుష్యం రేపు మన పిల్లలకు ఒక అంటూ వ్యాధి లెక్క తయారవుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకొని ప్లాస్టిక్ నిషేధించి ప్రతి ఒక్కరు ఇంటి నుంచి ఒక జూట్ బ్యాగ్ లేదా సంచ ఒక బుట్టన తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రోత్సహించి ఈ కార్యక్రమానికి సహకరించిన మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరియు ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల జీవరాశులు, పక్షులు, జంతువులు, సో అవన్నిటి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రాబ్లం జరిగి మన 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 మా అడవుల్ని మనం పరిరక్షించుకుంటలేం. సో వీటి వల్ల అందరికీ ప్రమాదమే. ఈ ప్రమాదం వల్ల జంతువులు అంతరించిపోతున్నాయి, పక్షులు అంతరించిపోతున్నాయి, మన పర్యావరణాన్ని మన చేతులారా మనం నాశనం చేసుకుంటున్నాం. ఇక నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకొని మనం ప్లాస్టిక్ నిషేధించినట్లయితే మనం చక్కటి వాతావరణాన్ని చూస్తాం, మన పిల్లలకు కూడా, మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా మనం పాటలు వేసిన వారిగా అవుతాము. నది జలాలు కూడా కలుషితమై మనకు వర్షాలు కూడా తక్కువ పడి మన వాతావరణం వేడెక్కి
మనకు పర్యావరణ హాని జరుగుతుంది. ఈ కాలుష్య రహితంగా ఈ సమాజాన్ని సృష్టించడాని కోసం ప్రతి ఒక్కరూ ఇది నా వంతు బాధ్యతగా దీన్ని స్వీకరించి ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ నిషేధించాలి. జై వాసుని మాట. విపరీతంగా పెరిగిపోవడం వల్ల పర్యావరణ సమతుల్యానికి చాలా హాని జరుగుతున్నది. ఈరోజు పరిశ్రమలు ఎక్కువగా స్థాపించడం, అడవులను నరికివేయడం, పచ్చని పంట పొలాలను ఇళ్ల స్థలాలుగా మార్చుకోవడం, అదేవిధంగా భూమిలో కరిగిపోయినటువంటి ప్లాస్టిక్ను ప్లాస్టిక్ సంచులను విపరీతంగా వాడడం వల్ల భూమి పొరలు చాలా వేడెక్కి విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు వెలువడం జరుగుతున్నది. మరి పర్యావరణ పరిరక్షణకు మనవంతుగా మనం ఏం కృషి చేయాలి? విరివిగా చెట్లను నాటుకోవాలి, అనవసరమైనటువంటి వాహనాల వినియోగాన్ని తగ్గించాలి, అదేవిధంగా ఈ ప్లాస్టిక్ సంచులను ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలి, పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. ఈ దిశగా ఈరోజు జగిత్యాల పట్టణంలోని గోవిందపల్లి ఆర్యవైశ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒక చిరు ప్రచార కార్యక్రమాన్ని ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తహసీల్ చౌరస్తా నుండి ఈ టవర్ మీదుగా మార్కెట్ లోపల ప్రతి ఒక్క వినియోగదారునికి అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్. ఐ సిటిజన్ ఆఫ్ ద న్యూ జనరేషన్ అండ్ అప్కమింగ్ జనరేషన్. అవర్ జనరేషన్ బికమింగ్ వెరీ బ్యాడ్ అండ్ ద కండిషన్ బికమింగ్ వెరీ వర్స్ట్ బై ద సినారియో ఆఫ్ దిస్ ప్రజెంట్ సిచ్యువేషన్. ఎవ్రీథింగ్ బికమింగ్ ప్లాస్టిక్. ఈవెన్ ఏ బిల్డింగ్ ఫ్లెక్సీ ఏ పాంప్లెట్ ఎవ్రీథింగ్ డ్యూ టు దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి రీసైకిల్ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి డంప్ వేర్ ద డంపింగ్ యాడ్ బికమ్స్ ఏ కంపోస్ట్ బిన్ అండ్ ద ప్లాస్టిక్ ఈజ్ నాట్ డికంపోజింగ్ వెల్ అండ్ దిస్ కుడ్ బి ప్రెసెంట్ ఇన్ ద సాయిల్ ఈవెన్ ఫర్ సమ్ 1000 years అండ్ ఇట్ విల్ నాట్ బి డికంపోజింగ్ బై ద సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ దిస్ causes a global warming which increasing the temperature of the world and increasing the sea level every year by 1 cm approximately. So we need to reduce this the maximum plastic is used only by the plastic bags. So today we the people of Vasavi Mata Sankshema Sangam has started a program and a rally to stop the plastic bags usage and use the good bag.